అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రకృతి నేస్తం ప్రకాష్ విత్తనాల. ఈరోజు నేను మీ ముందుకు గులాబీ మొక్కల సంరక్షణలో భాగంగా ప్రూనింగ్ ఎట్లా చేయాలి, ఎక్కువ పువ్వులు బలమైన మొక్క తద్వారా ఎక్కువ పువ్వులు రావడానికి పోయడానికి ఏ విధమైన ప్రూనింగ్ పద్ధతులు పాటించాలి. ఇవి యూకేలో నా బ్యాక్ గార్డెన్లో ఉన్న రోజ్ ప్లాంట్స్ అండి. వీటిని నేను లాస్ట్ సీజన్లో నేను ఇక్కడ లేక ప్రూనింగ్ చేయలేదు, సంరక్షణ జరగలేదు. అవి ఎలా కావాలంటే అలాగే పెరిగాయి. నేను ఈ వీడియో కోసమని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, అందుకని దీన్ని చూడలేదు నేను. అంటే వీటిని దీని మీద ఏమి ప్రూనింగ్ అది వర్క్ చేయలేదు. చూడండి, మీరు చూసినట్లయితే ఈ చెట్టు ఈ కొమ్మ కేను చూడండి, దీన్ని ఏమంటానంటే నేను క్రౌన్ ఏరియా అంటాను అన్నమాట. ఇక్కడ భూమికి పైన ఉన్నదాన్ని క్రౌన్ అంటాం. అక్కడి నుంచే క్రేన్స్ వస్తాయి, కొత్తవి వచ్చినా కూడా ఇందులో నుంచే వస్తాయి అన్నమాట. సో ఇది కొత్త క్రేన్ వచ్చింది. ఇది ఈ కేన్ను చూడండి ఎంత బలంగా ఉందో, చక్కగా ఉంది. సో అలాంటి కేన్లు రప్పించుకోవాలి అంటే ఇవి చూడండి ఎంత, ఇది ముందు కేన్. ఇది నేను కొమ్మ ద్వారా ప్రవర్ధనం చేసిన మొక్క. ఇది ముందు కేను చూడండి, అసలు దీంతో దీనికిలాగే వచ్చింది, కానీ దీని నుంచి వచ్చినవి పెద్ద బా రాలే. ఓకే, కాబట్టి నాకు ఇలాంటి నీట్గా మంచి బలంగా వచ్చిన కొమ్మలు మాత్రమే కావాలి అంటే నేనేం చేస్తానంటే, ఇక్కడ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను చూడండి, ఒక వర్డ్ వాడతాను, నిర్దాక్షిణ్యంగా కట్ చేసేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఏమీ బడ్స్ లేవు కదా, ఇదే నాకు దిక్కు బడ్స్ కోసం. కాబట్టి దీన్ని కట్ చేయాలి. అయితే ఎక్కడ కట్ చేయాలి అనే దాని గురించి మీరు ఒక్కసారి దీన్ని నిశితంగా పరిశీలిస్తే చూడండి, ఇక్కడ ఒక బడ్ ఉంది, ఈ లోపల బడ్లు ఉన్నాయి. ఈ లోపల కనుక నేను బడ్ వచ్చేలాగా కట్ చేశాననుకోండి, ఇలా వస్తుంది కొమ్మ. అప్పుడు ఇది దీనికి వెళ్ళి టచ్ అవ్వడానికి ఉంటుంది, లేకపోతే దీని నుంచి వచ్చిన కొమ్మలకి టచ్ అవ్వాలా ఉంటుంది. కాబట్టి లోపలికి వెళ్ళేది మానేసి బయటకు వెళ్ళేది ఇది కానీ ఇది కానీ. నేను ఎందుకైనా మంచిదని ఇలా చేస్తానన్నమాట. కొమ్మని మనం ప్రూన్ చేసేసాం కదా, చేసేసి ఇక్కడ చూడండి, ఇది ఎండుది, ఇది తీసేసా. మ్యాక్సిమం ఎండువన్నీ పోవాలన్నమాట, అవే రోగకారకాలు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఈ కొమ్మ గ్రోత్ని మనం ప్రూన్ చేసి కంట్రోల్ చేసామో, ఆటోమేటిక్గా బలం ఇక్కడి నుంచి ఈ క్రౌన్ నుంచి వేరే కొమ్మ, ఇలాంటి కొమ్మ కొత్తది రావడానికి అవకాశాన్ని మనం కల్పించాము. ఆ అవకాశాన్ని అది అందిపుచ్చుకొని కొమ్మ చేస్తుంది అన్నమాట. అయితే ఇది ఇప్పుడు క్లీన్ చేసేసాను నేను మల్చింగ్ లేకుండా. దీని చుట్టూరు ఈ మొదలు చుట్టూరు నేను ఏం చేస్తానంటే మెన్యూర్ వేసి దానిపైన మల్చింగ్ వేస్తాను అన్నమాట. ఎండుటాకులు కానీ లేకపోతే చెక్క మొక్క కానీ, రంపపు పొట్టు అయితే మళ్ళీ ప్రమాదం కలిసిపోతుంది. నేను చెక్క పొట్టు అంటే షేవింగ్స్ ఉంటాయి కదా, వుడ్ షేవింగ్స్ అవి వాడతాను. అప్పుడు ఏంటంటే సరైన ఈ మొక్కకి సరైన అవకాశాన్ని కల్పించడం వల్ల అవుతాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది కేను ఈ సీజన్లో వచ్చిందన్నమాట. ఎంత బలంగా వచ్చింది, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది అన్నమాట. సో మరొక మొక్క చూపిస్తాను మీకు, ఇది ఎంత ఆరోగ్యంగా పెరిగిందో చూడండి. ఇది దాదాపు 12 ఏళ్ళ క్రితం నాటిన మొక్క ఇది. అయితే
నేను మొదలు లాస్ట్ ఇయర్ నెగ్లెక్ట్ చేయటం మూలంగా జరిగిన పని అన్నమాట. ఇది క్రౌన్ దగ్గర చూడండి, ఎండ్ ఇట్లాంటివి కట్టర్తో కంటే కూడా ఇలాగ విరిచేసినా కూడా ప్రాబ్లం లేదు. ఇది వేరే చెట్టు కూడా వచ్చి ట్యాంగ్లింగ్ అవుతుంది. మా చెర్రీ ట్రీ దీంట్లోకి వచ్చి కలిసిపోయింది. సో బేసిక్గా నెగ్లెక్ట్ చేసాం కాబట్టి మూల్యం చెల్లిస్తున్నాను ఇప్పుడు నేను. సో ఇట్లా ఈ మొదలంతా క్లియర్ చేసుకోవాలన్నమాట. ఎండ్ వాటిల్ని కట్టింగ్ ఎట్లా చేసినా పర్వాలేదు, కానీ పచ్చిది మాత్రం చాలా నీట్ కట్ వచ్చేలాగా చేసుకోవాలి మనం. ఓకే, సో చూడండి, దీనికి ఇది న్యూ షూట్, ఇది న్యూ షూట్ ఇలా వచ్చింది చూడండి. కొమ్మ కనబడుతుంది కదా. సో ఇది కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చింది. దీనికి ఇప్పుడు నేను ఎక్కువ అవకాశాన్ని కలిగించాలి అంటే ఇవి కట్ చేయాలి. కానీ ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు నాకున్న ఛాలెంజ్ ఏంటంటే చూడండి, ఇవన్నీ ఆల్రెడీ కొమ్మలు వచ్చేసున్నాయి, బడ్స్ కూడా వచ్చేసున్నాయి. ఇవన్నీ ఫ్లవరింగ్ అయిన తర్వాత మాత్రమే నేను టచ్ చేసే అవకాశం ఉంది అన్నమాట. అని చూస్తే నాకు ప్రస్తుతానికైతే నాకు ఏది కనిపించలేదు. దీన్ని ఇలా వదిలేద్దాం, మరో చెట్టు దగ్గర, మరో గులాబీ మొక్క దగ్గర ఇంకొక రకమైన అంశాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఇదే మొక్కకి, ఇంకో మొక్కకి ఇంకా వెళ్ళలేదు నేను. ఇదే మొక్కకి ఇక్కడ చూడండి, ఇది ఎంత బలంగా ఉందో, ఇదంత నాశరకంగా ఉంది. అందుకని దీన్ని ఏం చేస్తానంటే నేను తీసేసా. సో దీంట్లో పచ్చి కొమ్మను దేన్ని కట్ చేయలేదు. నెక్స్ట్ టార్గెట్ నాకు దీని మీద ఉంటుంది. ఇది ఎప్పుడంటే ప్రస్తుతానికే ఇది పువ్వులు పూసేసిన తర్వాత కట్ చేసేయడం జరుగుతుంది. దీన్ని నేను ఇలా అని కాస్త కర్ర ఏదైనా అడ్డు పెడితే ఆటోమేటిక్గా మధ్య షూట్కి, హెల్దీ షూట్కి అవకాశాన్ని కల్పించడం అవుతానన్నమాట. చాలా ఇది ఈ మొక్క, ఇది కూడా చాలా కాలం అయింది వేసి, కానీ చాలా స్ట్రగుల్ అయింది. ఇది అయినా బ్రతికించుకోగలిగాను. ఈ వెరీ పెక్యులర్ కలర్ అన్నమాట, రోజ్ కలర్లోనే, రెడ్ రోజ్లోనే బాగా థిక్ కలర్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ డార్క్ రెడ్, డార్కిష్ బ్లాకిష్ రెడ్ కింద వస్తుంది అన్నమాట. ఇది చూడండి, కొత్త షూట్ క్రౌన్ దగ్గర ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఇదిగో ఇట్లా ఇక్కడ నుంచి చూసారా, ఇదన్నమాట. అలాంటి షూట్స్ రప్పించుకోగలగాలి మనం. ఎప్పుడైనా దాన్ని బాగా ఎదిగించుకోవాలి అంటే మళ్ళీ అగైన్ ప్రూనింగ్ మనం కరెక్ట్. నేను ఇవన్నీ ఏం చేస్తానంటే కట్ చేసినవన్నీ ఊరికే వదిలేను, మొక్కలని చేసి ఫ్రెండ్స్కి ఇచ్చేస్తూ ఉంటానన్నమాట. నేను ఎక్కువ కొమ్మల్ని గుచ్చేస్తూ ఉంటాను, అవి మొక్కలు అయిపోతూ ఉంటాయి. ఎంతైనా విత్తనాల వరం కదా, సో ప్రొపగేషన్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఇక్కడ కట్ చేసేస్తా. సో ఇట్లా అంటే ఏది ఎలా కట్ చేయాలి అనేది ఒక స్కూల్ ఏమి ఉండదు. మనం దాని యూస్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం మధ్యలోకి క్రాస్ బ్రాంచింగ్ జరగకుండా చూసుకోవాలన్నమాట. ఈ మొక్క చూడండి, దీని ఒరిజినల్ ట్రీ చనిపోయింది. దీన్ని నేను ఇప్పుడు దాని కొమ్మది ఏదోలా బ్రతికించాను. లక్కీగా ఇదిగో ఇక్కడ ఒక షూట్ వచ్చింది, కొత్త షూట్ ఇది కాబట్టి. ఇది చూడండి, ఇక్కడ కొంచెం ఫంగల్ అటాక్ జరిగింది కాబట్టి ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్కడో చోట ఒక నోడ్ ఉంచుకుని
ఇక్కడ దీన్ని నేను బయట వైపుకి నోడ్ ఉంచుకుని ఒకటి కట్ చేసేస్తా. నాకు ఇది నుంచి రాకపోయినా పర్లేదు కానీ ఇది బాగా ఎదగాలి అనేది నా ఎక్స్పెక్టేషన్ అన్నమాట. పక్కనే మా ఫిగ్ ట్రీ ఉంది, ఇప్పుడు ఎదుగుతూ ఉంది. సో దీన్ని కూడా ఫంగల్ డిసీజెస్ ఉన్న కొమ్మని వదిలేసి మిగిలిన కొమ్మని నేను మొక్కలు చేసి ఫ్రెండ్స్కి పంచిపెడతా. దీని క్రౌన్ భాగం ఇది ఎంత బలంగా ఉందో చూడండి. ఇదిగా ఇప్పుడు ఇదంతా నేను కప్పెట్టాలి, సాయిల్ వేసి కప్పిపెట్టి చేయాలి. ఇది ఇది అత్యంత ప్రమాదమైన ఎండు కొమ్మ. ఇప్పుడు పచ్చున్న చోట వరకు తీసేసి కట్ చేస్తాను. ఈ కట్టర్తో అయితే పని పర్వాలేదు, లేకపోతే పెద్ద కట్టర్ తీసుకురావాలి. కష్టమే. ప్రోనింగ్కి మాత్రం మీరు కట్టర్స్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువ 5 ఉన్నాయి కానీ ఒక్కొక్కసారి బాగా 7 వస్తాయి. ఇదేంటంటే చిన్న ఫ్లవరు, బట్ గుత్తులు గుత్తులుగా చాలా ఎక్కువ కాస్తాయి అన్నమాట. సో సరిగా లాస్ట్ ఇయర్ సరిగా మెయింటైన్ చేయక ఇది డికే స్టేజ్కి వచ్చేసేసింది. ఇప్పుడు కట్ చేస్తే ఆల్రెడీ ప్రూన్ చేశాను కొంత. నేను నెక్స్ట్ దీన్ని కూడా బ్లూమ్లో చూడాలి. మరి ఇప్పటివరకు మన గార్డెన్ లోపల ఆన్ సీజన్లో అంటే పువ్వులు పూయటం స్టార్ట్ అయిపోయే సీజన్లో ఎలా ప్రూన్ చేసామో చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న క్లిప్పింగ్స్లో చూస్తున్న రోజ్ ప్యాచెస్ ఏంటంటే ఇవన్నీ ఒక్కొక్క ప్యాచ్లో ఒక్కొక్క రకమైన మొక్కలను వేస్తారు. ఇది ఆఫ్ సీజన్ అంటే లాస్ట్ సీజన్ అయిపోయిన వెంటనే క్రౌన్ వరకు కట్ చేసేస్తారనమాట, ప్రూన్ చేసేస్తారు. ఇది ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవ్వగానే కొత్తగా మళ్ళా షూట్స్ రెడీ అయిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఇలా చేసుకుంటే ఇంకా ఉత్తమం అన్నమాట. ఎక్కువ షూట్స్ వస్తాయి, చక్కగా పూస్తాయి. ఇది మీకు మంచి ఇన్ఫర్మేషన్ని ఇచ్చిందనుకుంటున్నాను. సో మరొక వీడియోలో మీకు ముందుకుంటాను. సెలవు.